గురుగారు హరిశ్చంద్ర ఘాట్ గురించి ఒకసారి అదొకటి ఈ మణికర్ణికా ఘాట్ యజమాని పేరైతే ఎక్కడ చదవలేదు నేను మరి నేను మణికర్ణికా ఘాట్ యజమాని సత్య హరిశ్చంద్రుల వారిని కొన్నాడు కొని సత్య హరిశ్చంద్రుడి కొన్న ప్రదేశం కూడా కాశీలో ఉంది గదోలియా అనే ప్రదేశం సత్య హరిశ్చంద్రుల వారిని కొని హరిశ్చంద్ర ఘాటికి సత్య హరిశ్చంద్రుని యజమానిని చేశాడు అక్కడ సత్య హరిశ్చంద్రుల వారు కాటిగాప్రిగా ఉండేవారు ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగం హరిశ్చంద్రేశ్వరుడు ఇప్పటికీ హరిశ్చంద్ర ఘాట్లో ఉంది ఇప్పటికీ కూడా సో గురువు గారు మీరు చెప్పినటువంటి ప్రతి ఘాట్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది సో అంటే అక్కడ ఉన్నటువంటి అంటే కాశీలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి కదా సో అంటే ప్రతి ఘాట్ కి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది తులసి ఘాట్ అని ఉందమ్మా తులసి ఘాటు తులసిదాసు రామాయణం రచించినటువంటి ప్రదేశం అది అందుకని దానికి తులసి ఘాట్ అని నామధేయం వచ్చింది అంటే ఎంతో మంది ప్రముఖులు కానీ వాళ్ళందరూ కూడా పుట్టింది కూడా చాలా మంది కాశీలోనే చాలా మంది ప్రముఖులు పుట్టారు బిస్మిల్లా ఖాన్ రోజు విశ్వేశ్వరుడి గుడికి వెళ్ళి షహనాయి వినిపించేవాడు విశ్వనాథుడికి ఇప్పటికీ కూడా పొద్దున్నే ఆయన షహనాయి పెడతారు విశ్వేశ్వరుడు గుడిలో చాలా గొప్ప గొప్పవాడు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ యూనివర్సిటీ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఆయన చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారమ్మా ఒకళ్ళు ఏమిటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఇల్లు ఇప్పటికీ ఉంది ఇలా చాలా మంది గురుగారు కాశీలో ఓన్లీ మనకి శివాలయాలు మాత్రమే ఉంటాయా లేకపోతే వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉంటాయా కాశీలో వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది షిరిడి సాయినాథుడి ఆలయం ఉంది ప్రతి గుడి ఉంది అంటే ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కాళికాదేవి ఆలయం ఉంది ఏ మన ప్రపంచంలో ఎన్ని గుళ్ళైతే ఉన్నాయో ఆ గుళ్ళన్నీ కచ్చితంగా కాశీలో ఉన్నాయి గురుగారు ఇప్పుడు కాశీ గురించి మనకి విశిష్టత గురించి కూడా తెలియజేశారు మీరు సో మరి కాశీ ఇంకా పూర్తి అవ్వలేదు విశిష్టత నిజంగానే కాశీ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో ఎన్నో రోజులు కూడా పడుతుంది కాశీ గురించి తెలియజేసుకోవడానికి సో మరి కాశీకి ఎవరైనా రావాలి అంటే అసలు ఎందుకు రావాలంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అమ్మ సాక్షాత్తు విశ్వనాథుడు విశ్వనాథుడిని చూడటానికి భగవంతుడిని చూడటానికి ఎందుకు రావాలి అంటే నాకు దానికి సమాధాలం ఏమి విశ్వానికే నాథుడు విశ్వనాథుడు అదిగాక యాక్చువల్గా ఆ కాలంలో ఔరంగజేబు పాలనలో ముస్లింస్ హిందువులు ఇది జరిగినప్పుడు అసలు జ్ఞానవాపి అని ఒక ఉండేది అక్కడ అసలు విశ్వనాథుడు అక్కడ ఉండేవాడు ఆ తవ్వేసి ఆ పడగొట్టేసిన తర్వాత ఇండోర్ మహారాణి అహల్యాదేవి ఆవిడ తీసుకొచ్చి అక్కడెక్కడ ఆవిడ ఆచరిస్తూ ఉంటే చేతికి శివలింగం వచ్చింది ఇదే కాశీ విశ్వనాథుడు అని చెప్పి కాశీ తీసుకొచ్చి ప్రతిష్ఠించి బంగారపు నూపురాన్ని తయారు చేయించి ఉంచింది అక్కడ అందుకే ఇప్పుడు ఆయన బంగారు అని కూడా పిలుస్తారు అసలు విశ్వనాథుడిని ఆ పైన గోపురం అంతా కూడా బంగారంతోనే ఉంది ఇప్పటితో ఎన్ని సంవత్సరాల క్రితం ఇన్ని వేల నాకు తెలిసి వేల సంవత్సరాల క్రితం అయి ఉంటుంది ఇదివరకు మేము వెళ్ళినప్పుడు కాశీలో వెండి నాణ్యాలతో గుళ్ళో ఉండేవి కాస్త అవన్నీ తీసేశారు తీసేసి రాళ్ళు ఇవన్నీ వేయడం వల్ల కొంచెం ఆ పురాతనమైనటువంటి ఇది పోయిందేమో అని అనిపించింది నాకు గురువుగారు ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఇక్కడ నుంచి కానీ సో ఏదైనా ఒక ప్లేస్ నుంచి కాశీకి రావాలి సో మొత్తం గుళ్ళని చూడాలి సో విశిష్టత గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నారనుకోండి సో కాశీలో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ గుడిని దర్శించాలి అప్పటి నుంచి అలాగే కాశీ నుంచి వరకు కూడా అసలు ఏమేమి దర్శించాలనేది ఒకసారి తెలియజేయండి కాశీలో అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ గంగా స్నానం చేసి కాలభైరవుని దర్శనం చేసుకోవాలి ఓకే తర్వాత విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకొని తిలభాండేశ్వరుడు అని ఒక గుడి ఉంది అక్కడ తిలభాండేశ్వరుడు నువ్వు గింజ అంతా పెరుగుతూ ఉంటాడు ఆయన రోజుకి ఇప్పటికీ ఆ లింగం ఎంత ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికీ తెలభాండేశ్వరుడు ఉన్నాడు అది చూస్తున్నారో లేదో తెలియదు ఖచ్చితంగా తెలభాండేశ్వరుడిని చూడండి వెళ్ళిన వాళ్ళంతా అద్భుతమైనటువంటి శివలింగం అది అలాగే ఇంకొక లింగం ఉంది కపర్తీశ్వరుడు అని కాశీకి ప్రథమ లింగం అది కూడా దర్శించండి అది గురుగారు ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గరగానే ఉంటాయా దగ్గర దగ్గరగానే ఉంటాయమ్మా దగ్గర దగ్గరగా అంటే కాస్త కొన్ని కొన్ని దూరంగా ఉన్నా గానీ మిగతా గుళ్ళన్నీ దగ్గరగానే ఉంటాయి సో అంటే మనకి ఏజ్ తో లిమిట్ లేకుండా సో చిన్నవాళ్ళైనా సరే కాశీని ఖచ్చితంగా దర్శించాలంటారు ఏజ్ తో లిమిట్ లేకుండా వాళ్ళైనా కాశీని దర్శించాలి ఖచ్చితంగా కానీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వస్తే ఇన్ని దర్శనం చేసుకోలేరు పాపం కానీ నడక వల్ల అవును నిజమే మీరు చెప్పింది కరెక్టే కాకపోతే చాలా మంది ఏంటంటే సో ఏజ్ అయిపోయిన తర్వాత కాశీని దర్శించాలి చివరిగా అని అనుకుంటూ ఉంటారు సో చివరిగా కాశీని దర్శించి వెళ్ళిపోవాలి ఇంకా చిత్రం ఏంటంటే అందరూ బతకాలి జీవించాలి అని కోరుకుంటారు ఇక్కడ చాలా మంది ఒక లైఫ్ మామూలుగా జీవన విధానంలో విచిత్రం ఏమిటో కాశీ వచ్చి మరణించాలని కోరుకుంటారు అక్కడ కాశ్యాంతు మరణాన్ముక్తి అని కాశీలో మరణిస్తే ముక్తే అలాగే అక్కడ మరణించాలని వస్తారు ఇక్కడ జీవించాలని మనం జీవిస్తున్నాం గురుగారు గవ్వలమ్మ గుడి అంటుంటారు కదా గవ్వలమ్మ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలియజేయండి గవ్వలమ్మ గుడి అంటే గవ్వలు అంటే హిందీలో కౌడి అంటారు అక్కడ వాళ్ళు దాన్ని కౌడీబాయి మందిర్ అంటారు అసలు నిజంగా అయితే కవళి మాత కవళి అనే ఆవిడ శివుడి భక్తురాలు రోజు విశ్వనాథుడి గుడిలో సుప్రభాతం కన్నా ముందరే లేచి గంగా స్నానం చేసి సుప్రభాతం స్టార్ట్ అయ్యే టైంకి ఆవిడ ఆయన్ని దర్శనం చేసుకుని వచ్చేది దర్శనం చేసుకుని వచ్చేదాకా ఏమీ తినేది కాదు ఆయన దర్శనం అయిన తర్వాత ఆహారాన్ని తీసుకునేది ఒక్కసారి ఆవిడ స్నానం చేస్తూ ఉంటే ఏమైందంటే స్నానం చేసి పాపం ఘాట్ నుంచి పైకొచ్చింది హరి హరిజనుడు ముట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చింది మళ్ళీ హరిజనుడు ముట్టుకున్నాడు ఇలా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే పాపం ఆ రోజు ఆవిడకి ఆహారం కూడా అందలా అక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఎవరూ కూడా ఆహారం లేకుండా కాశీలో ఉండకూడదు అనేటువంటిది అన్నపూర్ణదయ వెంటనే అన్నపూర్ణాదేవి వచ్చి నువ్వు ఆహారాన్ని స్వీకరించు అని అంటే విన నేను విశ్వనాథుడు దర్శనం చేసుకోకుండా నేను వెళ్ళను స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని అప్పుడు ఆహారాన్ని తీసుకుంటా నెమ్మదిగా పదిసార్లు చెప్పింది అన్నపూర్ణాదేవి విన దాంతో విశ్వ విశ్వనాథుడు వచ్చాడు అమ్మ నాకు అంటరాని వాళ్ళని బ్రాహ్మలని వేద పండితులని వేరే జాతి వాళ్ళని నాకు ఏ భావం లేదు అందరూ నన్ను వచ్చి ముట్టుకుంటారు సో అందరూ వచ్చి ముట్టుకుంటున్నారు కాబట్టి ఏ బాధ లేదు నేను నేను నీకు సాక్షాత్తు దర్శనం ఇచ్చాను అని అంటే ఆవిడ బాధపడుతూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పాపం ఏమైందంటే మళ్ళీ అన్నపూర్ణాదేవి కోపం వచ్చి నువ్వు అసలు ఇక్కడ ఉండదు అవతల పక్కకి వెళ్ళిపో అని అంటే ఇక విశ్వనాథుడిని దర్శనం చేసుకుని నేను ఉండలేను అని అని చెప్పి భీష్మించుకుని పట్టుకుని కూర్చుంది దాంతో విశ్వేశ్వరుడు ఏం చేస్తాడంటే ఎవరైతే భక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళకిచ్చే ఫలితాన్ని నీ దగ్గరికి పంపిస్తా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి గవ్వలు ఇచ్చి నేను విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాను అని చెప్తే మళ్ళీ నువ్వు వాళ్ళ ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చేయి నీ దర్శన భాగ్యం లేకుండా వెళితే వాళ్ళకి విశ్వేశ్వరుడి దగ్గర ఫలితం ఉండదు అని ఆశీర్వదిస్తాడు దాంతో కౌడీబాయ్ అంటే గవ్వలు అనమాట ఆ గవ్వలమ్మ గుడికి వెళ్ళి మనం గవ్వలు కొనుక్కొని ఆవిడకిచ్చి అమ్మ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నాం మీ ఆశీర్వాదం కూడా కావాలి అని చెప్పి ఫలితం ఉంటుంది విశిష్టత గురుగారు చాలా బాగుందండి అంటే గవలమ్మ గుడి ప్రత్యేకత అంటే సో గవలిచ్చి తీసుకోవడం అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు అంటే పై పైన మాత్రమే తెలుస్తుంది సో అసలు ఎందుకు వచ్చింది అసలు గవలమ్మ గుడి అసలు ఎందుకు స్థాపించబడింది అసలు ఆమె యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు సో మరి గురువు గారు అసలు ఏ ఏ ఘాట్లలో స్నానం చేయాలి అసలు ఏ ఘాట్లలో స్నానం చేయకూడదు అనేది ఒకసారి తెలియజేయండి ప్రధానమైన ఘాట్లు కేదారేశ్వరుని ఘాటు లోలార్కేశ్వరుడి ఘాటు దశాశ్వమేద ఘాటు పంచగంగా ఘాటు మణికన్నిక ఘాటు ఈ ఘాట్లలో స్నానం చేయాలి ఫలితాలు మంచిగా ఉంటాయి ఇంకొకటి కేదారేశ్వరుడు గుడి ప్రత్యేకత ఏంటంటే మాంధాత అనే మహారాజు రోజు విశ్వ గంగా స్నానం చేసి కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాడు కాశీ నుంచి ఆ కాశీయానంలో కాస్త కిచిడి అంటారు అప్పుడు ఆ నైవేద్యం తీసుకుని వెళ్ళి అక్కడ సమర్పించేవాడు అట్లా కొంతకాలం అయిన తర్వాత ఓపిక లేక ఆ మాందాత మహారాజు గారు కిచిడి వండి అక్కడ ఒక గట్టు మీద పెట్టి దాన్ని రెండు భాగాలు ఇలా చేస్తాడు ఒకటి గౌరీదేవికి ఒకటి కేదారేశ్వరుడికి అని నాయన నేను అక్కడ దాకా రాలేకపోతున్నాను నువ్వే ఇక్కడ ఉండు అంటే ఆ కిచిడి స్వయంభూగా కేదారేశ్వర లింగం అయింది గౌరీ కేదారేశ్వర లింగం ఇప్పుడు ముట్టుకుని ఇట్లా రప్పు చేస్తే మనకి మెతుకులు చేతి కంటితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ మధ్య భాగంలో ఎర్రగా ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది ఒక పక్క గౌరీదేవి ఒక పక్క కేదారేశ్వరుడు అని కేదారేశ్వరుడు కూడా స్వయంభూలింగమే అది విషయం